తీవ్ర పబ్లిక్ చిత్రాన్ని కొద్దిగా ఆదరించినందుకు ప్రేక్షకులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారని తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓకే పర్వాలేదు అని బయటకు వస్తున్నారు తప్ప నాకు తెలిసి ఎవరో కూడా బాగోలేదు. చాలామంది చెప్తారండి ఇదో చెత్త సినిమా, టైం బొక్క, ఇదంతా చెప్తారు. దీని గురించి ఎవరైనా చెప్పారా చూపించండి ఒక్కరు. ఇది చెత్త సినిమా అని బయటకు వచ్చి థియేటర్ నుంచి బయటకు వచ్చి చెప్పిన ఎవరైనా చూపించండి. మీరు రాయండి, నీకు కాదంటలేదు. కాకపోతే నేను డైరెక్టర్గా ఫీల్ అయ్యి సినిమా తీయలేదండి. నేను బాధ్యత గల పౌరుడిగా సినిమా తీశా. డబ్బు ఆశించిన సినిమా తీయలేదు, బాధ్యత గల పౌరుడిగానే సినిమా తీశాను. రాసేటప్పుడు నిజంగా చెప్తున్నాను, ఒక్క ఆడియన్ బయటకు వచ్చి బాగాలేదు సినిమా అంటే నేను నిజంగా చెప్తున్నానండి. 100% కూడా మంచి ఎఫెక్ట్ పెట్టి తీసిన సినిమా, దేశ భవిష్యత్తు యువత చేతుల్లో కాదు ఓటర్ చేతుల్లో ఉంది అనే నినాదంతో తీసిన సినిమా అండి. ఇప్పుడు కావాల్సింది కూడు కూడు గుడ్డ కాదు, ఆరోగ్యం, విద్య, రాజకీయం ఖచ్చితంగా ఈ ప్రక్షాళన జరగాలి అని తీసిన సినిమా అండి. ఎవరో చిన్న నిన్న వెనకాల చెప్తున్నారండి పెద్ద హీరోతో తీసుకుంటే బాగుందని. పెద్ద హీరో ఏంటండి సినిమాకి? దాన్ని పర్ఫెక్ట్గా చేసి హీరో కావాలి కానీ పెద్ద పవన్ కళ్యాణ్ గారు లాంటి తీస్తే బాగుందని చెప్తున్నారు ఎవరో కానీ. అన్న ఎందుకండి ఆయన గారు నాకు డేట్లు ఇస్తారా? పవన్ కళ్యాణ్ తిట్టానండి నేను ఎవరో అంటున్నారండి. అన్న ఏం తిట్టానండి? ఏ చెప్తున్నానండి, ఏదో మాసిపోయిన గడ్డం వేసుకుని తిరిగితే ఓట్లు పడిపోతాయని డైలాగ్. ఆ సిచ్యువేషన్ చూడండి, సిచ్యువేషన్ చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% నేను చెప్తున్నానండి, సినిమా మంచి సినిమా, సినిమా మంచి సినిమా. ఏ ప్రేక్షకుడు కూడా బయటకు వచ్చి డిసప్పాయింట్ చేసింది లేదండి. నేను యాజ్ అ డైరెక్టర్గా నేను ఫీల్ అవట్లేదు, నిజం, ఇట్స్ ట్రూ. నేను బాధ్యత గల పరుడుగానే సినిమా తీసింది తప్ప డబ్బు ఆశించి కానీ ఇంకోటి ఆశించి కానీ ఇంకోటి ఆశించి కానీ సినిమా తీయలేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏని ఒక ప్రేక్షకుడు కూడా నిజంగా కూడా నిరుత్సాహపడిన సందర్భం లేదు బయటకు వచ్చి. బయటకు వచ్చి సినిమా ఎందుకు సార్కే సాంగులు లేవు స్టెప్పులు లేవంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఉంటుందండి, ఒక్కొక్కలా ఉంటుంది. ఆయన ఎమోషన్గా ఎక్కడైనా తగ్గిందా? ఎక్కడైనా రాంగ్ సీన్ ఏమన్నా ఉందా? ఎంతో కష్టపడి తీసేవండి. ప్రేక్షకుల ఆదరణ సూపర్గా ఉంది, అందరూ కూడా రెస్పాన్స్ బాగుంది. ఎందుకంటే 1-2 అందరూ కూడా సూపర్గా రాశారండి. నేను కాదంటలేదు, ఎవరో ఒకరు ఇద్దరు ఏదో రాశారంట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎంతవరకు కరెక్టు? సినిమాలన్నీ ముద్దులు సినిమాలే తీయాలని రూల్ లేదు కదండి. మా అన్ని 100% నేను చెప్తున్నానండి, సినిమా బాగుంది. నిన్నటి నుంచి చూస్తున్నా, మార్నింగ్ షో బాగుంది, తర్వాత మ్యాట్నీ బాగుంది, తర్వాత ఫస్ట్ షో బాగుంది. నిజంగా ఇది మరి నిజంగా అప్పుడు ఆదరిస్తున్నారంటే గ్యారంటీగా విషయం లేకుండా ఆదరించగలదు. ఈ రోజుల్లో మార్నింగ్ షో తేడా వస్తే మ్యాట్నీకి అయిపోయింది మ్యాటర్, అది లేదు కదండి. నిజంగా దేవుడి దేవల్ల రెవెన్యూ పెరుగుతూ వస్తుంది. ఫోన్లు కూడా గుంటూరు నుంచి కానీ, ఏలూరు నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ, నేను వరంగల్ నుంచి కానీ, పొద్దుట ఖమ్మం నుంచి కానీ, ఇదంతా కూడా బాగుందండి. వాళ్ళు చెప్పి ఆధారం చూస్తే బాగుంది. థియేటర్లో ఫోన్ చేస్తున్నారు, సూపర్ ఉంది సార్ నిలబెట్టండి, కొద్దిగా అర్జెంట్గా మాకు సక్సెస్ మీట్ పెట్టండి, ఎందుకంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సినిమా బాగుంది కాబట్టి సినిమా బాగుందని చెప్పండి, తప్పేమీ లేదు అని వాళ్ళే ఫోన్ చేసేప్పటికి అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఆదరించిన ప్రేక్షకులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కావాల్సింది కూడు కూడు గుడ్డ కాదు, ఆరోగ్యం, విద్య, రాజకీయం ఖచ్చితంగా ఈ ప్రక్షాళన జరగాలి అని తీసిన సినిమా అండి. ఎవరో చిన్న నిన్న వెనకాల చెప్తున్నారండి పెద్ద హీరోతో తీసుకుంటే బాగుందని. పెద్ద హీరో ఏంటండి సినిమాకి? దాన్ని పర్ఫెక్ట్గా చేసి హీరో కావాలి.